సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు మూడవ వార్డులో ఇంటింటికి ఆరు మొక్కలను వార్డు కౌన్సిలర్ మర్కంటి వరలక్ష్మి కరకయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, కమిషనర్ వెంకట గోపాలు మాట్లాడుతూ మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంటి యజమానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు స్పెషల్ ఆఫీసర్ రవి, గోపాల రెడ్డి, టీపీఎస్ రాజీవ్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మనం మూడవ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఇంటింటికి ఆరు మొక్కలు ఇస్తున్నాము, మూడు పండ్ల మొక్కలు, మూడు పూల మొక్కలు. వాటిని పెంచి పెద్దయ్యాలని కోరుకుంటున్నా. అలాగే ఈ మొక్కలే కాకుండా ఇంటి ముంగట మున్సిపల్ వాళ్ళు పెట్టిన ప్రతి మొక్కను పెంచే విధంగా చూసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ హరితహారాన్ని ఇంకా మనం ముందుకు తీసుకోవాలి. ఈ పదవ రోజు హరితహారంలో భాగంగా ప్రతి ఇంటి కూడా మూడు పండ్ల మొక్కలు, మూడు పూల మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంటు మనకు డబ్బులు పెట్టి చెట్టిస్తున్నామంటే మన పట్టణం మొత్తము, మన వార్డు మొత్తము పచ్చగా ఉండాలి, హరిత విప్లవం రావాలి, పిల్లలకు భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందాలి, పూల మొక్కలు పండ్ల చెట్లు ఉపయోగపడాలనే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మహిళలకు ఒకటే విజ్ఞప్తి, మీ ఇంటిలో ఉన్న చెట్లను కానీ బజార్లో మీ వీధిలో ఉన్నటువంటి చెట్లను కానీ మీరే కాపాడుకోవాలి. మున్సిపల్ వాళ్ళు ఎంత చూసినా మేకలు కానీ గేదెలు కానీ అవన్నీ మేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చెట్టును మీరు కాపాడుకుంటేనే చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది. రేపు కూడా ఈ చెట్లు అందరికి ఉపయోగపడతాయి. ఈ చెట్లే మన ప్రగతికి మెట్లు. మనం బాగుపడాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది, కానీ మనం చెట్టుకు ఉపయోగపడుతుంది. ఈ మూడో వార్డులో ప్రతి ఇంట్లో కూడా పెట్టుకోండి. ఇవాళ ఇంకేమైనా అవసరం ఉంటే కూడా రేపు కూడా ఇస్తారు, ప్రతి ఇంటికి కూడా తిరిగి ఇస్తారు. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి.